ఇక్కడ స్త్రీ అంటే అర్థమేమిటి, అసలు శ్రీంకారంలో ఉన్న గొప్పతనం ఏమిటి? మీరు ఎక్కడైనా చూడండి, శ్రీం అని అనగానే ఒకే అక్షరం మీకు కనిపిస్తుంది సంస్కృతంలో, కానీ ఆ శ్రీం అనే అక్షరంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయట? నాలుగు అక్షరాలు ఉన్నాయట మనకు తెలియకుండా. ఆ నాలుగు ఏంటంటే, ఒకటి సకారము, రెండు రకారము, మూడు మకారము, నాలుగు ఈకారము. ఈ సకార రకార మకార ఈకారాలు కలిపితే శ్రీంకారం అయింది. అందుకే ఇసలు లలితాదేవి అని మనం ఎక్కడైనా విందం మొదలు పెట్టినప్పటి నుంచి శ్రీ విద్యా ఉపాసనలోకి ఎలా ఎంటర్ అవుతాము అని అంటే, సకారం అనే అక్షరంతో ఫస్ట్ సరస్వతీదేవి మన ఇంటికి వచ్చేస్తుందిట. అసలు లలితాదేవిని ఏమని పిలిచారు? ఇంకే దేవతని పిలవని పేరు, లలితని ఒక్కావిడనే పిలిచే పేరు. బాలా త్రిపుర సుందరి అని కానీ, లలితా త్రిపుర సుందరి అని కానీ పిలుస్తున్నాం. ఇక్కడ లలిత త్రిపుర సుందరి అనే నామం యొక్క అర్థం ఏమిటి? త్రిపుర సుందరి అనే నామం యొక్క అర్థం ఏమిటి అంటే, త్రిపుర అంటే మూడు పురాల్ని పరిపాలిస్తున్న తల్లి. ఆ మూడు పురాలు ఏంటి ఏంటిట అంటే, శ్రీమద్ వాగ్భవ కూటైక, స్వరూప ముఖ పంకజ అంటే ముఖము అన్నది ఒక పురంట, కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే కంఠం దగ్గర నుంచి వడ్డాణం పెట్టుకునే ప్లేస్ ఏదైతే ఉందో దాని వరకు మధ్యకూటం, దాన్ని కామరాజకూటము అని పిలుస్తారు. అది రెండో పురం. శక్తి కూటైక తాపన్న కట్టెదో భాగదారిని, వడ్డాణం పెట్టుకునే ప్లేస్ కింద భాగం నుంచి పాదాల వరకు ఉన్నదాన్ని శక్తి కూటము అని పిలుస్తారు. అందులో అది మూడో పురంట. ఈ మూడు పురాల్లో పరిపాలించే అందగత్తి కాబట్టే ఆవిడ త్రిపుర సుందరి అని పిలుస్తారు. ఎందుకంటే దశమహావిద్యలు ఎంతమంది అయితే ధ్యానంలో చూశారో అందరూ చెప్పింది ఒకటే, అందరికంటే అందమైన స్త్రీ ఎవరు అంటే, అందుకే ఆవిడ మీద శంకరాచార్యుల వారు రాస్తారు సౌందర్య లహరి అని చెప్పేసి. ఎందుకంటే అంతకంటే అందం ఇంకెక్కడా లేదుట. ఆ అందమైన ఆవిడ ఈ మూడు పురాల్లో ఎలా పరిపాలిస్తోంది, ఎలా పరిపాలిస్తోంది అని చెప్పడమే ఇక్కడ శ్రీంకారం. అక్కడ శ్రీంకారంలో ఫస్ట్ సకారంలో ఏమొస్తుందిట? శారదాదేవి, సరస్వతి. సరస్వతి వచ్చి ఏం చేస్తుంది? అసలు లలిత అని మనకి ఒక ఇన్ఫర్మేషన్ రాగానే మొత్తం కొంచెం 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 కొంచెంగా లలితా సహస్రాలు చెప్పడం అనుకోండి, లేదా ఏదైనా శ్రీ విద్య గురించి తెలుసుకోవడం అనుకోండి, ఏదో ఒకటి అలా మనకి శ్రీ విద్య మీదే ఇన్ఫర్మేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాంట. మీరు చూస్తే మీకు ఎలాంటి ఫ్రెండ్స్ అంటే, మీరు ఏదైతే ఆలోచిస్తారో అలాంటి ఫ్రెండ్సే వస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు దేవుడి గురించి ఉన్నారనుకోండి, మీకు దేవుడికి సంబంధించిన ఫ్రెండ్సే వస్తారు. ధ్యానం చేస్తున్నారనుకోండి, ధ్యానం ఫ్రెండ్సే వస్తారట. ప్రకృతికి అలా ఉందన్నమాట, మనం ఏం ఆలోచిస్తున్నామో ఆ ప్రకారమే మనకి తీసుకొస్తుంది. ఇక్కడ శారదాదేవి ఏంటి అంటే, శ్రీ విద్య శ్రీంకారం అన్నది మన లైఫ్లోకి రాగానే ఫస్ట్ శారదాదేవి వచ్చి మొత్తం శ్రీ విద్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అంటే లలితకి సంబంధించిన జ్ఞానాన్ని, అవగాహన్ని మనకి ప్రసాదిస్తుంది.